అచలా, కదలకుండా ఉంది. అది కదలకుండా ఉండడంలోనే అసలు భవతి అంటారు సంస్కృతంలో. భవతి అంటే ఉన్నాడు. అసలు మనం ఉండడము, మన ఇల్లు ఉండడము, మన గొర్రె మేక ఆవు దూడ ఉండడము, భార్య పిల్లలు ఉండడము, ఇవన్నీ ఎక్కడున్నాయి? భూమి కదలకుండా ఉండడంలో ఉంది. భూమి కదిలిందా? ఇందులో ఎన్నుంటాయి ఎన్నుండవు ఎవరూ చెప్పలేరు. కాబట్టి అచల, కదలకుండా ఉండాలి భూమి. ఇలా కదలకుండా భూమి ఉండేటట్టు చేసినటువంటి శక్తి ఏది ఉన్నదో అది శివుడు, అది అచల. అంతేకాదు విశ్వంభర అంటారు భూమిని. విశ్వంభర అంటే ఈ విశ్వాన్నంతటినీ కూడా భరిస్తుంది. నేను ఏడంతస్తుల మేడ కట్టాననుకోండి, దానికి పునాదిని ఎవరు భరించాలి? ఇంత పెద్ద భవంతి ఎలా నిలబడిందండి అని అడిగితే అంత పెద్ద పునాది కింద ఉందండి అంటాడు. కింద ఎందులో ఉంది? భూమిలో ఉంది. ఈ పునాదిని భరించింది, పునాది మీద భవంతిని భరించింది, ఈ రెండిటినీ భరించింది ఎవరు? భూమి భరించింది. అందుకే విశ్వంభర, విశ్వాన్నంతటినీ భరిస్తోంది కాబట్టి భూమి. నేను ఇంతకన్నా ఎక్కువ నేను భరించను అని అది ఒక నియమం పెట్టుకుంది అనుకోండి. ఇప్పుడు చూడండి, దేనికైనా కూడా క్యారీయింగ్ కెపాసిటీ అంటాం. ఏదో ఇంత భరిస్తుంది, ఇంతకు మించిది భరించదు అంటాం. ఇంతకన్నా భూమి భరించదు అని ఓ నియమం పెట్టాడు అనుకోండి పరమేశ్వరుడు. అసలు అంతకన్నా ఎక్కువ ఎక్కడ వస్తోందో బరువు ఎవరైనా చెప్పగలరా? ఎక్కడ ఎవడో ఏం చేశాడో, ఇంకో బరువు తెచ్చి వేశాడో. ఈ భూమి మీద, చాలా విశాలమైన భూమి మీద ఎవడో ఎక్కడో ఏదో బరువు వేశాడు. ఈ భూమి అకస్మాత్తుగా మునిగిపోయింది అనుకోండి. అయి బాబోయ్, నేనేది అనే లోపల ఇన్ని కోట్ల మంది వెళ్ళిపోతారు. కోట్ల కోట్లకి కోట్లు జీవరాశులన్నీ వెళ్ళిపోతాయి. అలా అనకుండా, నేను తర్వాత నాకు కొడుకు, నా కొడుకు ఓ కొడుకు, మనవలు ముని మనవలు, ఇంతమంది వచ్చినా, కొత్తగా ఇన్ని చెట్లు పుట్టినా, చెట్లకి కాయలు కాసినా, కొత్త కొత్త భవంతులు కట్టినా, ఏడేంత అంతస్తులు కట్టినా, 14 అంతస్తులు కట్టినా, భరిస్తున్నది ఎవరు? భూమే. అసలు అదే కాదు చమత్కారం. అసలు అలా నిలబడేదాన్ని కట్టడానికి ఆధారం ఏమిటి? భూమే. మట్టి కాల్చి కదా సిమెంటు చేసి కడుతున్నాం. అందుకే పూర్వం ఒక లక్షణం ఉండేది, ఇది ఈశ్వరుడు, ఇది శివుడు, కాబట్టి దీన్ని కాల్చేవారు కాదు. అన్నిటికన్నా ప్రధానం ఏమిటంటే ఇది కాల్చేవారు కాదు. దీన్ని కాల్చడం ఒకప్పుడు దోషంగా భావించేవారు. అందుకే కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు ఎక్కడికి వెళ్ళినా కూడా పందిరి వేసిన చోట పాకలో ఉండేవారు అంతే. అందుకే పూర్వం పచ్చి మట్టితోటి మెత్తి ఆ ఇంట్లో కాపరం ఉండేవారు తప్ప మట్టి కాల్చి ఉండేవారు కాదు. అందుకే ఆఖరికి ఏదో శుభకార్యం చేస్తున్నాడు అనుకోండి, ఎన్ మృత్తికా ధననే పాపం అంటాడు. ఈ మట్టిని నేను కొట్టిన పాపం నాకు పోవాలి, నేను నడుస్తున్నప్పుడు తన్నాను ఆ పాపం పోవాలి, అప్పుడప్పుడు తవ్వాను ఇల్లు కట్టుకోవడానికి ఆ పాపం పోవాలి, నాగలి పెట్టి దున్నాను ఆ పాపం పోవాలి. ఆ పాపం పోవాలని మట్టి తీసుకొచ్చి పాలికల్లో వేసి మిదిపితే కరిగిపోయినట్టుగా గుండలా అయిపోతుంది కాబట్టి మృత్తిక అని పేరు భూమికి. అందులో మళ్ళీ ఆవు పాలు పోసి ఔషధులు వేసి మంత్రముల చేత అవి మొలకలెత్తేటట్టుగా చేస్తారు. ఆ పాలికలు సువాసులకి ప్రదానం చేస్తారు. కాబట్టి మట్టిని అంత గౌరవించడం, దాన్ని శివతత్వంగా భావించడం, పరమశివుడిగా పూజించడం ఈ జాతి లక్షణం. అందుకే ఇక్కడ పృథివీ ఎప్పుడూ ఎవరిని బాధ పెట్టలేదు. భూకంపాలు అవి రాకుండా ఉండడానికి కారణం ఏమిటంటే ఇది శివతత్వంగా శివుడిగా భావించి పూజించడం మనకు అలవాటు. కాబట్టి విశ్వంభర, ఈ సమస్త ప్రాణులను భరించగలిగినటువంటి శక్తికి భూమి ఎందున్నది, ఆ శక్తిని శివుడిగా భావించి పూజ చేస్తారు. ఇప్పుడు శివుడు ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. అలాగే మీరు చూడండి, భూమికి వసుంధర అని స్త్రీవాచకంగా ఒక పేరు భూదేవిగా. వసుంధర అంటే సమస్త ఐశ్వర్యము నిజానికి ఎక్కడుంటుంది అంటే దీని కడుపులోనే ఉంది. అందుకే మహదైశ్వర్యం అంతా ఎవరిది అంటే శివుడిది అంటారు. కారణం ఏమిటంటే సమస్త ఐశ్వర్యము ఇందులో ఉంది. నేను కారు కొనుక్కోవాలి, ఆ కారు తయారు చేసే ఇనుము ఎక్కడి నుంచి రావాలి? ఇందులోంచి రావాలి. కారు నడవడానికి పెట్రోల్ ఎక్కడి నుంచి రావాలి? ఇందులోంచి రావాలి. నేను ఇల్లు కట్టుకుంటే దానికి కిటికీ పెట్టుకోవాలంటే కలప ఎక్కడి నుంచి రావాలి? ఇందులోంచి వచ్చిన చెట్టులోంచి రావాలి. నేను
వేడి నీళ్లు కాచుకోవాలంటే బొగ్గు ఎక్కడి నుంచి రావాలి? ఇందులోంచి రావాలి. ఓ మ్యాంగనీస్ రావాలంటే, ఓ అబ్రకం రావాలంటే, చివరికి బంగారం రావాలంటే, వెండి రావాలంటే ఇందులోంచి, గనుల్లోంచి రావాలి. ఎంత వాడావు? ఎంతుంది? ఎన్నాళ్ళకి సరిపోతుంది? చెప్పేవాడు ఉన్నాడా? ఇప్పటిదాకా ఎంత వాడారు ప్రపంచంలో పెట్రోల్? ఎవరన్నా చెప్పగలిగిన వాడు ఉన్నాడా? చెప్పగలిగిన గణాంకవేత్త ఉన్నాడా? ఇంకా ఎంతమంది పుడతారు? ఎంతకాలం ఇలా పుట్టే అవకాశం ఉంటుంది? వాళ్ళు ఎంతకాలం ఎంత పెట్రోల్ వాడే అవకాశం ఉంది? ఇంకెంతుంది? మిగిలేదు ఎంత? ఎంతకాలం ఉంటుంది? ఎవరైనా లెక్క కట్టేవాడు ఉంటాడా? కానీ అయిపోయింది నా దగ్గర, ఎప్పుడైనా అందా? వస్తూనే ఉంది. ఊట బావి కింద, ఒక బావిలో తప్పితే ఇంకో బావి, సముద్ర గర్భం దగ్గర నుంచి ఎన్నో చోట్ల నుంచి ఇస్తూనే ఉంది. వాడుకుంటూనే ఉన్నాం, సుఖపడుతూనే ఉన్నాం. వసుంధరా, సమస్త ఐశ్వర్యం ఎక్కడుంది ఇప్పుడు? కడుపులో ఉంది, భూమి కడుపులో. ఇంత ఐశ్వర్యమైన కడుపులో పెట్టుకుని అడిగిన వాడికల్లా ఇలా చేత్తో తీసి ఇవ్వకపోతే ఈ సుఖం ఎక్కడిది మనకి? కాబట్టి ఇప్పుడు సమస్తమైన ఐశ్వర్యము ఆయన ఎందుంది? ఆయనే ఇస్తున్నాడు. ఎంత ఐశ్వర్యం ఆయన దగ్గరుంది? ఎంత ఇంతకుముందు ఎవరికి ఇచ్చాడు? ఇంకా ఎంతమందికి ఇస్తాడు? అయిపోతుందన్నమాట ఎప్పటికొస్తుంది? కట్టగలిగినటువంటి గణాంకవేత్త పుట్టినది లేదు. ఆయన ఐశ్వర్యం అటువంటిది. ఆ ఐశ్వర్యాన్ని శివుడిగా కొలిచి అభిషేకించి నమస్కరించడం ఈ జాతి అలవాటు. అంతేకాదు, దీనికి ఒక ప్రత్యేక లక్షణం ఉంది. గోత్ర అని పిలుస్తారు. గోత్ర అన్న మాటకు అర్థం ఏంటంటే, పైనుంచి చూశారనుకోండి ఎన్నో పర్వతములు ఉంటాయి. ఇప్పటికీ మనం వెంకటాచలం పెడితే మొట్టమొదట ఆదివరాహస్వామి దర్శనం చేస్తాం. ఆదివరాహస్వామి వక్షస్థలం మీద అమ్మవారి ఇలా ఉంటుంది, ఆయన ముట్టి ఆవిడ చెవి దగ్గరికి వస్తుంది. వరాహ పురాణంలో చెప్తారు, ఆవిడ అడిగింది భూధనముల గురించి, చెప్పమని అడిగింది పర్వతముల గురించి. అడిగితే ఆయన పర్వతముల యొక్క చరిత్ర అంతా చెప్పాడు. చెప్తున్నప్పుడు ఆవిడ చెవి దగ్గర ముట్టి పెట్టి చెప్తుంటే ఆవిడ తొడ మీద కూర్చుని ఎంత మురిసిపోయిందో అవన్నీ విని. ఎప్పుడైనా విమానంలోంచి వెడుతుంటే విమానం కిందకి దిగుతూ ఉండగా కనపడతాయి ఎన్ని పర్వతములు, ఇలా గుప్పిళ్లతో మట్టి పోసినట్టుగా అంత అందంగా ఇన్ని పర్వతములతో ఉంటుంది. ఆ పర్వతముల నిండా అరణ్యములు, వాటి నిండా క్రూరమృగములు, సింహముల దగ్గర నుంచి చిట్టులుకల వరకు ఉంటాయి. ఇన్ని పర్వతములను ధరించి ఉన్నటువంటిది కాబట్టి గోత్ర. వీటిని భరించగలిగిన శక్తి ఎక్కడిది? ఇన్ని పర్వతాలని ఎలా భరిస్తోంది? కొన్ని పరమ పవిత్రములు అందులో, ఎన్ని శలయేళ్ళు, ఎన్ని తీర్థములు, ఎన్ని అరణ్యాలు. ఆ శక్తిని శివశక్తిగా చూసి నమస్కరించాం మనం. అది పృథివీ, అది భూమిగా శివుడు.